సరే ఇప్పుడు మూవీ టీం అందరూ కూడా వేదిక పైకి రాబోతున్నారండి. అండ్ అలాగే డైరెక్టర్ హీరోయిన్ స్టఫీ పాటిల్ని వేదికపైకి రావాల్సిందిగా, ఆర్టిస్ట్ పూర్ణచారి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్ను తలచి ఇందులో నేను 4 సాంగ్స్ రాశానండి. బ్యూటిఫుల్ మెలోడీస్ అన్నీ, చాలా మంచి సాహిత్యం, మంచి సంగీతం కుదిరింది. సంగీతం యలేందర్ మహావీర గారు చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ దట్ లవ్లీ మ్యూజిక్. ముందుగా నేను అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఏదైతే నమ్మారో కథని, ఆ కథని నమ్ముకున్న విధంగా రాసుకొని, మంచి కథనం, మంచి డైలాగ్స్, కథనానికి సరిపోయేటట్టుగా మంచి లిరిక్స్ తీసుకున్నాను నా దగ్గర నుండి. శ్రీమణి గారు కూడా 2 పాటలు రాశారు. సినిమా ట్రైలర్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రైవ్ ఉందనేది. రేపు పొద్దున్న మీరు 27th కూడా కంపల్సరీ థియేటర్స్లో చూస్తే ఇదే ఫీల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ లీడ్ రోల్స్ వంశీ గారు అండ్ స్టెఫీ గారు బ్యూటిఫుల్గా ఉన్నారు. అంటే సినిమా మేమైతే చాలా పాజిటివ్ వైపుతో ఉన్నాం, చాలా పాజిటివ్గా, ఎందుకంటే మాకు ఇది అందరికీ కంపల్సరీ మంచి ప్రమోట్ చేస్తుంది డెఫినెట్ కానీ, అందుకే ప్రతి విషయంలో ప్రమోషన్స్ దగ్గర నుండి కూడా వాళ్ళు చాలా కేరింగ్ తీసుకుంటున్నారు. ప్రొడ్యూసర్స్ అజిత్ రెడ్డి గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరంతా కూడా సపోర్ట్ చేసి రేపు పొద్దున్న ఈ సినిమాని హిట్ చేయవలసిందిగా మనందరికీ మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ బోయపాటి సీను గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. చూశారు ట్రైలర్, ఇంతకుముందు టీజరు చూశారు, అదేవిధంగా మా సాంగ్స్ అన్నీ చూశారు. సో మీకు ఒక ఐడియా వచ్చింది నిన్ను తలచి మూవీ మీద. మా డైరెక్టర్ గారు తను నమ్మిన స్టోరీని, అదేవిధంగా పిక్చరైజేషన్ డిఓపి గారు మన శ్యామ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మన యలేందర్ మహావీర్ గారు. సో ఈవెన్ ఆల్రెడీ సాంగ్స్కి మంచి హైప్ వచ్చిందండి యాజ్ ఆఫ్ నో. అండ్ మా పిఆర్ఓ ఏలూరు సీను గారు చాలా బాగా చేస్తున్నారు పిఆర్. సో కాల్డ్ ఇప్పుడు మమ్మల్ని ఈవెన్ బస్సుల్లో తిప్పడం కానీ, మెట్రోలో తిప్పడం కానీ, ఓవరాల్గా అందరు జనాలతో డైరెక్ట్లీ ఇంటరాక్ట్ అయ్యి నిన్ను తలచి మూవీ గురించి రివ్యూస్ తీసుకోవడం, ఈవెన్ పీపుల్ ఆర్ రియాక్టింగ్ వెరీ, అంటే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో ఈ మూవీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ కూడా మాకు కావాలి, ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ బోయపాటి శ్రీను సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ మూవీస్లో డైరెక్షన్లో చాలా పెద్ద ఫ్యాన్ అండి. అండ్ స్పెషలీ ఆ ఫిల్మ్ అల్లు అర్జున్ స్టారర్ సరాయ్ నాయుడు, ఇట్స్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దర్ ఫిల్మ్ సార్. అండ్ హోప్ టు వర్క్ విత్ యూ సమ్ టైమ్ ఫర్ షూర్. అండ్ వెల్ ఏంటి వాట్ ఓకే అబౌట్ నిన్ను తలచి, వెరీ స్పెషల్ అండ్ వెరీ క్లోజ్ ఫిల్మ్ టు మీ. ఆల్సో మార్క్స్ మై డెబ్యూ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. రియలీ ఆనర్డ్ అండ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇట్స్ గోయింగ్ మ్యాసివ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. చాలా థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ Ajit sir for giving me the opportunity with such a beautiful film. Thank you so much, my director, Anil Garu, for giving me Ankita. It's a really beautiful and pretty character. I think you've seen the trailer. Along the trailer? Good? I'm glad you all liked it. So, and the whole team has really worked hard. Yelenda sir, the music director, DOP Shram Garu. We have co-actors also, Mahesh is here. And my co-actor, Vamsiya Kasiri. Acting super gaundi. He's just really amazing on screen, and as a co-actor also really friendly and had a really good time on sets. Really happy to be part of Telugu film industry. And at the end Andruma Cinemalo family and friends, so తప్పక చూడండి. ప్లీజ్ డు వాచ్ ఇట్ అండ్ సపోర్ట్ అవర్ ఫిల్మ్. థాంక్యూ. థాంక్యూ సో మచ్. మా టీం తరపున నా తరపున థాంక్యూ సార్. మీరు రావడం చాలా మాకు హ్యాపీ. దీంట్లో 6 సాంగ్స్ ఉంటాయండి. టైటిల్ సాంగ్ ఎస్పెషల్లీ చెప్పుకోదగ్గ నిన్ను తలచి టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది. మా అనిల్ గారు చాలా నాకు ప్రోత్సహించి బాగా తీసుకున్నారు వర్క్. మంచి వర్క్ అండి. ట్రైలర్ చూసే ఉన్నారు. సాంగ్ చాలా పాజిటివ్ రివ్యూ ఉంది మాకు. మూవీ కూడా ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సిన మూవీ అండి ఇది. మా వంశీ గారు అవుతుంది, స్టెప్పీ గారు అవుతుంది, చాలా బాగా చేశారు. మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనీ కూడా మాకు అనుకున్న టైంకి ఇచ్చారు. థ్యాంక్ యూ అజిత్ గారు, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అండి. బాగుంటుంది, చాలా మంచి మూవీ అండి. మేము చాలా పాజిటివ్గా ఉన్నాము. 100% చాలా బాగుంటుంది మూవీ. మీరు సాంగ్స్ చూశారు, మీకు తెలుసు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి సీను గారు మా సినిమాని బ్లెస్ చేసి మా కోసం వచ్చినందుకు సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మైక్ పట్టుకుంటే కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుందండి. అంటే సినిమా తీసినప్పుడు నాకు ఇంత టెన్షన్ లేదు యాక్చువల్గా. స్టేజ్ ముందు అంతే. కెమెరా బ్యాక్ సైడ్ అయితే టెన్షన్ లేదండి. కెమెరాస్ ఉన్నప్పుడు చాలా టెన్షన్ పడతా. ఈ నిన్ను తలచి సినిమా మా ఫస్ట్ టైం మా ప్రొడ్యూసర్స్కి కథ చెప్పగానే నన్ను నమ్మి, నన్ను కొత్త డైరెక్టర్ అయినా నన్ను నమ్మి నా పైన ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు ఎస్ఎల్ఎన్ ప్రొడక్షన్, ఓబ్లేష్ మోడిగిరి గారికి, నేతమల్లి ప్రొడక్షన్స్, అజిత్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇందులో పాత్రలు అభి అండ్ అంకిత చాలా క్యూట్ అండి. వీళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది. బాయ్ ద నెక్స్ట్ డోర్ అంటే పక్కింటి కుర్రాడు క్యారెక్టర్ చేశాడు వంశీ ఎరగదీశావు. నాకైతే చాలా నచ్చిందండి. నాకు నేనేమనుకున్నానో అలాగే తీశాను. అందరూ ఎలా కష్టపడతారో నేను అలాగే కష్టపడ్డానండి. సినిమా అయితే పాజిటివ్ ఉంది. ఇప్పటివరకు సాంగ్స్ పరంగా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి బయట. నిన్ను తలచి టైటిల్ సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. అది 2-3 డేస్లో అది కూడా రిలీజ్ చేస్తాం సార్. అందులో స్టెఫీ హిందీనే కానీ తెలుగులో మ్యాక్సిమం మాకు డబ్బింగ్లో ఏం ప్రాబ్లం లేకుండా మ్యాక్సిమం చెప్పగలిగింది. అది కూడా ప్రాబ్లం లేదు. తర్వాత ధీరు మహేష్ ఇందులో ఒక క్యారెక్టర్ చేశాడండి, మంచి ఇంట్రెస్ట్ క్యారెక్టర్. ఇంకా మ్యూజిక్ వస్తే యలేందర్ మహావీర్ సార్ చంపేశారండి నిజంగా. మెలోడీ అండి, ఫాస్ట్ బీట్, మాస్ అంటే మాస్. సో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి కానీ కథలో భాగంగానే ఉంటాయి. ఏది అతికిచ్చి పెట్టినట్టయితే ఉండదు. ఇంకో ముఖ్యంగా శ్రీ మనిగారు 2 సాంగ్స్ రాశారు, చాలా బ్యూటిఫుల్ మెలోడీస్ అండి. అండ్ ఒకటి డీజే సాంగ్ ఒకటిను. పూర్ణాచారి 4 సాంగ్స్ రాశారండి. ఆ 4 సాంగ్స్ మంచి లిరిక్స్. రీసెంట్గా ఏదో సాంగ్ టిక్టాక్ కూడా మంచి ఫేమస్ అవుతుంది. చాలా చాలా బాగా చేశారు. ఇంకొక విషయం, మా డిఓపి గారు శ్యాంప్రసాద్ గారు చాలా అంటే నాకు తనకి కరెక్ట్గా మ్యూచువల్గా ఉన్నిందండి. తనకి నేనేం చెప్పినా నాతో పాటు కరెక్ట్గా చేసేవాడు. నేను ఫస్ట్ టైం డైరెక్టర్ అనే ఏ ఫీలింగ్ లేకుండా తను నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇంకా ఎవరినైనా మర్చిపోయింటే క్షమించాను. థ్యాంక్ యూ. సో బోయపాటి గారి గురించి నేను స్పెషల్గా చెప్పేది ఏం లేదండి. భద్రా సినిమా ఇప్పుడు వేసినా కూడా టీవీకి అతుక్కుపోయి చూసే ఆడియన్స్లో నేను కూడా ఒకదాన్ని. అండ్ అగైన్ మీ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతుందని మాకు తెలిసిన వీఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ మీ నెక్స్ట్ ఫిలిం కోసం. సార్ ప్లీజ్ బోయపాటి శ్రీను గారిని నిన్ను తలచి మూవీ గురించి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇది చిన్న సినిమా అయినా సరే వాళ్ళకి అండగా నిలబడాలి అని ½ అవర్ నుంచి వెయిట్ చేస్తూ నీట్గా కూర్చున్న మీడియా మిత్రులకి ముందుగా నా అభినందనలండి. ఎందుకంటే ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా కాదు, పరిశ్రమలో మంచి సినిమానా కాదా అనే రెండే ఉంటాయి. సో మంచి సినిమా అన్న ప్రతిదాన్ని మనం ప్రోత్సహించాల్సిందే, దానిలో ముందుండాల్సింది మీరే. మేము వచ్చి రెండు మాటలు మాట్లాడతాం, కానీ మీడియా ఉంటేనే ఏదైనా సరే ఎంత జనంలోకి చొచ్చుకెళ్ళాలన్నా సరే అది ఉంటేనే జరుగుతుందండి. సో అందుకని ఇంతమంది, ఇంత చిన్న సినిమా కూడా ఇంతమంది వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు నిందగా మీడియా మిత్రులను ముందుగా అభినందిస్తూ, అలాగే ఇందాక స్టెఫీ అంటూ మీ ట్రైలర్ ఎలా ఉందండి అని అడిగింది. మీ సంగతి తెలియదు తనకి, అందుకని అడిగింది అంతే. మీరు యాక్చువల్లీ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, ఎగ్జామ్లా కూర్చొని ఉంటారు, తనకు తెలియక అడిగిందండి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, నిన్ను తలచి ఇది విచిత్ర సహోదరులు అనే ఒక బ్లాక్ బస్టర్ సినిమాలోంచి ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ అండి. నిన్ను తలచి మై మరిచ చిత్రమే అది చిత్రమే అనే సాంగులోంచి ఒక పదాన్ని ఎత్తుకున్నారు చూడండి. అక్కడే ఈ ప్రొడ్యూసర్, ఈ డైరెక్టర్ అండ్ ఈ సినిమా సగం సక్సెస్. ఎందుకంటే అది ఆ పాట, దానికి ఏజ్ ఎండ్ లేదండి, ఎప్పటికైనా సరే ఆ పాట ఫ్రెష్ పాట. సో అందువల్ల అంత ఈజీ పదాన్ని తీసుకొచ్చి టైటిల్గా పెట్టినందుకు ముందు ప్రేక్షకుడికి ఆ టైటిల్ నోట్లో, మనసులో, హార్ట్లో అది ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ పరంగా వాళ్ళు సగం సక్సెస్ అండి. అలాగే ఈ ట్రైలర్ చూసిన తర్వాత, ట్రైలర్ ఎక్కువగా మెజారిటీ వైజాగ్, హైదరాబాద్ అండ్ వైజాగ్లో కూడా మెజారిటీ విజువల్స్ వైజాగీయ వేసి ఉన్నారండి. నాకు వైజాగ్ అంటే కూడా చాలా ఇష్టం అండి, ఎందుకంటే నాకు సెంటిమెంట్ కూడా. నేను ఎక్కువగా వైజాగ్లో సినిమాలు, నా ప్రతి సినిమా వైజాగ్లో కంపల్సరీ కొంత పార్ట్ చేస్తాను. ఎందుకంటే అది సెంటిమెంట్ గాను, ప్లస్ అందాలకి ఓట బావి లాంటిది వైజాగ్, అంత అద్భుతమైన వైజాగ్ అండి. ఒక అందమైన లవ్ స్టోరీకి ఒక అందమైన ఊర్లో చేస్తే ఆ అందమైన లవ్ స్టోరీకి ఉండే అందమే వేరు అనడానికి ఈ ట్రైలరే ఎగ్జాంపుల్ అండి. అలాగే ఇక ఇది ఒక ప్రేమ కథా చిత్రం. ట్రైలర్ చూసిన దాన్ని బట్టి ప్రేమ కథ, ప్రేమ అనే పదానికే ఒక గొప్ప లక్షణం ఉంది. ఏంటంటేనండి, ఎవరు ఎలా చూస్తే అది అంత కొత్తగా కనిపిస్తుంది. ఆ లక్షణంలోంచి ఈ ముగ్గురు ఏకమై ప్రొడ్యూసర్స్, హీరో తన ఫ్రెండ్, నాకు చెప్పారండి తను, అజిత్ రెడ్డి గారు, హీరో వంశీ నా ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ కోసం మేము సినిమా చేశామండి, మంచి ఫ్రెండ్ అనిల్ దొరికాడండి, చేశాడండి అని చెప్పారండి. ఇంతమంది కలిసి ఒక పాయింట్ ఎన్నుకున్నారంటే కన్ఫామ్ గ్యారంటీ ఆ కథ, ఆ పాయింట్ చాలా మంచి పాయింట్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ కథని, ఆ సినిమాని చూసి గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అని అంటే అది ఎంత మంచి పాయింట్ అయితే వాళ్ళు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగేనండి, ఇండస్ట్రీలో ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక మంచి విషయం మాట్లాడుకోవాలి. ఎప్పుడు పై పైన మాట్లాడి వెళుతూ ఉంటాం కానీ అది ఎక్కువ టచ్ చేయం. చిన్న సినిమాలే తెలుగు సినీ పరిశ్రమకి ఆక్సిజన్ లాంటివి. చిన్న సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ఆక్సిజన్ లాంటివి. ఎందుకంటేనండి, వీళ్ళంతా ఎవరండి, ఇప్పుడు ఈ టీంలో చేసిన వాళ్ళంతా ఎవరు, తమని తాము ప్రూవ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఎంతో మెటీరియల్ రెడీ చేసుకొని తపనతో, కసితో ఒక టాలెంటెడ్ టీం, ఒక హైలీ టాలెంటెడ్ టీం ఇలాంటి ఫ్రెష్ సినిమాల నుంచే బయటకు వస్తారు. అది హీరో కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఇంకొకరు కానీ డిఓపి, మొత్తం ఏ టు జెడ్, హీరో, హీరోయిన్ అందరూ దీని నుంచే బయటకు వస్తారండి, ఫ్రెష్ టాలెంట్. కాబట్టి ఇంతమంది ఫ్రెష్ టాలెంట్స్ కలయికని, వాళ్ళ కళల్ని, వాళ్ళ కష్టాలని ఒక ప్లాట్ఫామ్ మీదకి చేర్చేదే ఈ చిన్న సినిమా. సో ఇలాంటి చిన్న సినిమా అయినా సరే ఇది చాలా మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, ప్రతి ఒక్కళ్ళని రంజింప చేయాలి, వాళ్ళకు బాగా దగ్గర అవ్వాలి, వాళ్ళ ఆశీర్వాదాలు ఈ సినిమా మీద ఉండాలి, ఈ సినిమా యూనిట్ అండ్ బ్యానర్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళకి, ఈ టీం అందరికీ అగైన్ మళ్ళీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, అండ్ బ్యానర్ ఆల్సో నా ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను. మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్. సెప్టెంబర్ 27 ఈ సినిమా థియేటర్స్లోకి రానుంది. సో ఇలాగే మీ సపోర్ట్ అందిస్తే